ఏపీ పొలిటిక్స్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ధన్యవాదములు, సలాం, నమస్తే, ఆదాబ్. ఎస్ చెప్పండి కృష్ణ. ఏపీకి ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అనేటువంటిది ఆ మధ్య ఒక జ్యోతిషి చెప్పినట్టున్నారు, నెక్స్ట్ కూడా ఆయనదే వస్తాడు, టూ మన ఎవరు జగనే అని చెప్పేసి. మైట్ బి అది 99% అయ్యుండొచ్చు, బట్ కాకపోతే ఏంటి అని అంటే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్థిరత్వం ఏంటి అనేది మనకు తెలియదు. ప్రజలు ఏం ఊహిస్తున్నారు అనేటువంటిది తెలియదు. ఓకే, ఎందుకంటే న్యూస్లో కానీ మీడియాలో కానీ అవన్నీ ఏంటంటే ఫేక్ అనేటువంటి ఒక నడుస్తుంది. జెన్యున్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఓటు వేస్తారో ఎప్పుడైతే గెలుస్తారో అప్పుడే వస్తుంది. మనం అంతదాకా వెయిట్ చేయాల్సిందే. మనం ప్రిడిక్షన్ ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేసినంత మాత్రమే అవుతుందని ఇప్పుడు సరే నేను ఏమంటా అంటే మన పాల్ గారు సీఎం అవుతారు అని నేను అంటాను. మాట విషయం అంట కేఎం పాల్ సీఎం అవుతారని అంటా. అవుతారా అది ప్రజల చేతిలో ఉంది. కాకపోతే ఏంటంటే మన ఏమైనా జరిగితే కూడా కొద్దిగా జిమ్మిక్లు ఏమైనా జరిగి మన రాజశేఖర్ రెడ్డి గారి సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యి నెక్స్ట్ అయితే కూడా అయింది దాన్ని మనం ఎదుగా చేసాం. సో అక్కడ జగన్ గారు ఒక పద్ధతి ఫాలో అవుతున్నారు కదా, త్రీ క్యాపిటల్స్ అనేసి, దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? త్రీ క్యాపిటల్స్ వల్ల ఇబ్బంది ఎవరికి నడుస్తుంది? నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్లో టూ క్యాపిటల్స్ ఉంటాయి. ఎండాకాలానికి ఒక క్యాపిటల్ ఉంటుంది, శీతాకాలానికి ఒక క్యాపిటల్ ఉంటుంది. మరి అక్కడ లేనటువంటి అక్కడ వెదర్ పరంగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా. వెదర్ పరంగా అని మీరు అనుకున్నారే కానీ జరిగేది పాలిటిక్ ఒకటే కదా, కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒకటే కదా, ఓటు అనేటువంటిది ఒకటే కదా. మరొక వెదర్కి దానికి ఏం సంబంధం? ఇప్పుడు వర్షం వస్తూ ఉంది, వెదర్ చేంజ్ అయింది, అంత మాత్రాన ఇది అవుతుందా, ఇబ్బంది అవుతుందా? కాదు కదా, ఇది టెంపరీ, అది పర్మనెంట్ కదా. అక్కడ పర్మనెంట్ టెంపరీ అనేటువంటి కాదు. ఒకటి ఏంటి అని అంటే హైకోర్టు ఏదో సంథింగ్ చెప్పింది, త్రీ క్యాపిటల్స్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ తారుమారయ్యి జనాలకు న్యాయం కోసం కొద్దిగా దూరం జరుగుతుంది అని అన్నారు. బట్ మీరు సౌత్ ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే ఒక్కడో త్రీ ఉన్నాయి, డర్బన్ ఉంది, ఇంకా ఏదో రెండు ఉన్నాయి నాకు తెలియదు. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు కదా, వాళ్ళకి కూడా అయినా ఒకటే చేయొచ్చు కదా. ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసినట్టు 2014 కంటే ముందు ఒకటే స్టేట్ చేశారు, ఏది హైదరాబాద్ చేశారు, సడన్గా తీసేశారు. ఎక్కడ పోవాలి? ఒక మూడు రాజధాని ఉన్నాయనుకోండి. దాని ఏమవుతుందంటే ఒక లాంగ్ టర్మ్లో చూసారంటే ఒక మేధావులు ఆలోచించి అక్కడ పరిపాలించేది జగన్ కాదు, జగన్ కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అని అంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది సార్ అని చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే ఐఏఎస్ ఐపీఎస్లు పెద్ద పెద్ద క్యాటల్ ఉందని చేస్తారు. సో త్రీ క్యాపిటల్స్ వల్ల ప్రజలకు ఉపయోగమే జరుగుతుంది అంటారు. ఇప్పుడు ఉపయోగం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మీకు కత్తి ఇచ్చాను, మీరు కూరగాయలు కోసుకున్నారు, ఏమి ఉపయోగపడింది? దాంతో పెన్సిల్ చెక్కారు, ఉపయోగం పడింది. పొడిచేశారు, పోలీసులకు ఉపయోగపడింది, లాకి ఉపయోగపడింది. తప్పు కదా, ఇచ్చే వస్తువుని వాడుకునే విధానం బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి మనం జస్టిఫికేషన్ చేయాలి. అది కత్తి అని అనుకో, నేను కత్తి అనే అన్నాను, అది వాడే ఒక పరికరం అంటాను. దాన్ని ఏం చేస్తా అంటే మారణ ఆయుధంగా తయారు చేసేస్తారు ప్రశ్నలోకి వచ్చి. ఇది రాంగ్.